ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొన్ని హీరో డైరెక్టర్ క్రేజీ కాంబినేషన్స్ అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతున్నాయి. సినిమా ప్రకటించాక కోవిడ్ బ్రేక్ కారణంగా అప్పటికే చేస్తున్న సినిమాలు లేట్ అవ్వటంతో ఇప్పుడు కొత్త ముహూర్తం పెట్టుకుంటున్నారు వీళ్ళు. త్వరలో కలిసి వస్తామంటూ ఇప్పటి నుంచే ఇండస్ట్రీని హీట్ ఎక్కిస్తున్న ఆ హాట్ హాట్ కాంబోస్ పై లెట్స్ హావ్ ఎ లుక్. నెల గ్యాప్ తో ట్రిపుల్ ఆర్ ఆచార్య భారీ మల్టీస్టారర్ సినిమాలు చూపించబోతున్న రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఆ రెండు సినిమాల తర్వాత పెద్ద గ్యాప్ తీసుకోకుండా దిల్ రాజు బ్యానర్ లో శంకర్ సినిమాను పట్టాలెక్కించారు మెగా పవర్ స్టార్. ఇప్పుడీ సినిమా లైన్ లో ఉండగానే గౌతమ్ తిన్ననూరి సినిమా కోసం పనులు షురూ చేశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రానున్న గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ జూలై నెలలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ట్రిపుల్ ఆర్ హీరోల్లో రామ్ చరణ్ వరుస సినిమాలను లైన్లో పెడుతూ జోష్ చూపిస్తున్నారు. కానీ ఈ విషయంలో తారక్ కాస్త వెనుకబడ్డారు. ఆచార్య కారణంగా కొరటాల శివ ప్రాజెక్ట్ లేట్ అయింది. తారక్ ట్రిపుల్ ఆర్ కొరటాల ఆచార్య రెండు రిలీజ్ అయిపోతే ఇద్దరూ కలిసి సెట్స్ పైకెళ్తారు. దానికోసం మంచి ముహూర్తం కూడా చూస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత మరో స్టైలిష్ మాస్ మసాలా సినిమాను రెడీ చేస్తున్నారు ఎన్టీఆర్ కొరటాల. అతి త్వరలో సెట్స్ పైకెళ్లబోతున్నారు మహేష్ త్రివిక్రమ్. అతడు ఖలేజా తర్వాత కలిసొస్తున్న కాంబో ఇది. త్రివిక్రమ్ పంచ్ డైలాగులకు మహేష్ టైమింగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ ఇస్తారు ఫ్యాన్స్. అయితే ఈసారి డోస్ డబుల్ చేసి పాన్ ఇండియా సినిమాతో వీళ్ళిద్దరూ రాబోతున్నట్టు తెలుస్తోంది. సర్కార్ వారి పాటను మార్చి 27 కు పూర్తి చేసి ఎక్కువ లాగ్ ఇవ్వకుండా త్రివిక్రమ్ తో వర్క్ చేయాలనేది మహేష్ ప్లాన్. వినోదయ సిద్ధం విక్రమ్ వేద రీమేక్స్ అంటున్నారు. కానీ హరిహర వీరమల్లు పూర్తి చేశాక హరీష్ శంకర్ కాంబోలోనే పవన్ సినిమా ఉంటుందని బస్ నడుస్తోంది. గబ్బర్ సింగ్ లో పోలీస్ ఆఫీసర్ గా పవర్ స్టార్ ను ప్రెజెంట్ చేసిన హరీష్ శంకర్ భవదేవుడు భగత్ సింగ్ లో లెక్చరర్ గా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తయ్యాక అంతా అనుకున్నట్టు జరిగితే హరీష్ శంకర్ సినిమా లేదంటే ఏదైనా రీమేక్ సినిమా స్టార్ట్ కావచ్చు. గ్యాప్ లేకుండా కుమ్మేయబోతున్నారు పూరి విజయ్ దేవరకొండ. లైగర్ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్ చేశారు. వీళ్ల కాంబినేషన్ లో జనగణమన రెగ్యులర్ షూటింగ్ ను వచ్చే నెల ఏప్రిల్ నుంచే స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆఫ్రికాలో లొకేషన్ సెర్చింగ్ లో ఉన్న టీమ్ ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేస్తుంది. హీరోయిన్ గా జాన్వీ కపూర్ అంటున్నారు. కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కాలీవుడ్ స్టార్ దళపతి విజయ్ టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీకి ముహూర్తం ఖరారైనట్టు చెబుతున్నారు. వంశీ పైడిపల్లి దిల్ రాజు కాంబినేషన్ లో విజయ్ నటించబోతున్న సినిమా ఈ ఉగాదికే ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ గా రష్మిక, మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ కూడా ఫిక్స్ అయినట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి.